అయితే నేను సింపుల్ గా చెప్పుకొస్తాను మీకు. ట్రాఫిక్ కోసమే మీరు అడిగే ప్రశ్నలకు నేను వెంటనే చెప్పలేను. జరిగింది ఏంటో మీకు తెలియటం కోసం చెబుతాను. మాకు అదే కావాలి. అసలు ఏం జరిగింది? జరిగింది ఇది, మెంబర్షిప్ తీయించుకున్నారు, కార్డు వచ్చిందా మీకు అక్కడి నుంచి సహాయం? గుర్తులు లేదు. నువ్వు మధ్యలో చెప్పక నాకు అసలే మైండ్ పోయింది. ఈయన చూస్తే ఇంకా పోయింది. కామెడీ కాదు, నిజంగానే చాలా బాగున్నారు కదా. మీలా నేను ఉంటే ఇలా ఉండాల్సిన అవసరం లేదు కదా. మీలా అయితే అందం అంటే అందం కాదు అనుకోండి, కొంచెం ఆనందకరం కొంచెం పర్వాలేదు కదా. నా అంత ఇదిగా ఉండదు కదా, నా అంత అందం లేదు మీకు, కానీ కొంచెం తెల్లగా ఉన్నారు కదా. సరే వదిలేదు. కానీ ఆవిడ వచ్చారు ఒకరోజు, లేవలేకపోతున్నా నేను. అప్పటికే పని చేసుకుని సైన్లు లేదు, పోల్స్ ఉన్నాయి. ఒక అలమ్మని చూపించటం తల్లిదండ్రుల బాధ్యత కదమ్మా. వాళ్ళు ఎట్ట పోయినా సరే ఒక దారి చూపించాల్సిన బాధ్యత తల్లి. బిజీగా ఉండి నాటక రంగంలో బిజీగా, నాటకాలు మహా కష్టం. 2 మంత్స్ మైండ్ లేదు నాకు. అతి భయంకర ఈ సృష్టిలో అంతకంటే బ్రహ్మదేవుడు అనే వాళ్ళు ఉంటే ఏడుస్తాడు కూడా ఆయన. అంత దుఃఖం అనిపించాయి. పిల్ల ఆడపిల్ల కారు లేదు, రోడ్డు మీదకి వస్తుంది, ఎట్ట బతుకుతుంది? నాకు ఏమీ లేదు మైండ్లో. ఈ అమ్మాయి కొద్ది రోజులన్నా నేను బతకాలి, కొద్ది రోజులన్నా నేను బతకాలి అని తప్ప కరాటకల్లి అని ఆ టైంలో నా మీద ఎన్నో రకాల రూమర్లు పెట్టింది. నీ దగ్గర కోట్లు పెట్టుకొని 4 లక్షలు ఇస్తావురా అని పవన్ కళ్యాణ్ చిరంజీవి నేను అడిగానని బొమ్మలు గ్రాఫిక్స్ ఫోటోలు పెట్టి పెట్టారు. అప్పుడు అయితే బాధపడ్డాను చూసి, నమ్మేస్తాడేమో విశ్వాసాన్ని అని మళ్ళీ ధైర్యం చెప్పారు అందరూ. అమ్మ ఇట్లా మీ మీద బ్యాడ్గా మాట్లాడుతున్నారు. నేను నాకు మెసేజ్ పెట్టడం కూడా రాదు రానాయన, ఫోటోలు ఈ ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టి యూ ఛానల్కి ఆర్డర్ చేసుకొని అన్ని చోట్లకి వెళ్ళిపో, ఇంటర్వ్యూలు ఇవ్వలేను ఆయన. అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంత చీప్ కామెంట్ చేస్తే నమ్మేస్తారా? నమ్మితే వాళ్ళు చిరంజీవి అవుతారా? ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఆర్టిస్ట్ కదా అని మాట. నాకు చిరంజీవి ఎప్పటి నుంచో తెలుసు, ఛాలెంజీలు చేశాను నేను ఆయనతో. చిరంజీవితో 5 సినిమాలు యాక్ట్ చేసి అప్పుడు తెలుసు నాకు. ఒకటేంటంటే చిరంజీవి గారు మారిపోయారు మానసికంగా, ఆర్థికంగా కాదు. ఆర్థికంగా చాలా ఖర్చు పెట్టిన అని నా ఊహకి నేను అనుకుంటున్నా. ప్రతి వాళ్ళు ఏదో ఒక టైం ఏదో ఒకటి జరుగుతుంది. ఇదిగో అబ్బాయి అలా ఉన్నాడా, ఎప్పుడు ఏదో తింటాడు ఒక టైం, ఒక షాక్ వస్తుంది. తగ్గిమని వెంటాడు. ఎవరికైనా సరే మారుతారు. మీకెంత అహంకారం ఉన్నా ఎంత జన ఒక ఇన్సిడెన్స్ ఏదన్నా ఒకటి జరిగితే తక్కువ మార్పు వస్తుంది వాళ్ళలో, ఎవరికైనా సరే కాదంటారా? అలాగే చిరంజీవి గారు కోవిడ్ వచ్చిన తర్వాత ఎంతోమంది అనాథలు ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడటం చూసి, ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఆయన పరివర్తన చూశాక ఆయన మానసికంగా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా పరిపూర్ణమైన క్షమాగుణం, దయాగుణం, ధర్మగుణం ఇవన్నీ కూడా ఆయన వచ్చి చేరాయి. ఒక యాక్టింగ్ గుణమే కాకుండా ఆయన అంతకుముందు గొప్ప యాక్టింగ్, గొప్ప డైరెక్టర్, గొప్ప నిర్మాత, గొప్ప ప్రొడ్యూసర్, గొప్ప చార్మిజం కింగ్ హీరో. కానీ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఆయనలో క్షమాగుణం, దయాగుణం, ధర్మగుణం అన్నీ కనపడ్డాయి. కొన్ని విషయాలు మన చెప్పిన ఒక టైంలోనే అవి బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక టైం వస్తుంది. ఒక సినిమా హిట్ అయినా దానికి ఒక టైం పెట్టమండి. ఆ సినిమాలు ఎందుకు ఇచ్చా అవుతాయో ఎవరిదే ఇచ్చాం. తలా తోక ఉండదు, స్టోరీ ఉండదు, ఫాలో ఉండదు. హీరోయిన్ మొహం చూస్తే వాళ్ళ కోసం హీరో మొహం చూస్తుంది అయినా హిట్ అయిపోతాయి. ఆ టైం అప్పుడు ఆ పిక్చర్ రిలీజ్ అయ్యేటప్పుడు మంచి పిక్చర్, మంచి హీరో, మంచి హీరోయిన్ ఏమి ఉండవు. అది ఒక టైము వాళ్ళ అదృష్టం. అట్లాగే
ఏ విషయం మేము రాజకీయ నాయకులు కూడా ఒక్కొక్కసారి చెప్పు విసిరేస్తుంటారు, ఒక్కొక్కసారి కరెక్ట్. ఆయనకి అదొక టైం అమ్మా, ఎవరు ఎంత గొప్పవాళ్ళు కావడానికి మహామహానటులు ఉన్నారు, వాళ్ళ టైం బాగాక ఆ క్యారెట్ ఫెయిల్ ఉన్న వాళ్ళ ఫెయిల్ అది, వాళ్ళలో టాలెంట్ అలాగే ఉంటుంది. గాడ్ ఫాదర్ ఆచార్య పోయింది, గాడ్ ఫాదర్ కదా అయితే రెండింట్లో ఆయనే కదా, దీంట్లో తక్కువ చేస్తాడు ఆ క్యారెట్స్. ఆచార్యలో తక్కువ చేయదు కదా, చూడలేదు టీవీలో న్యూస్ చూస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఆచార్య ప్రాణం పెట్టి చేస్తారు, పూల డబ్బులు పెట్టారు, గాడ్ ఫాదర్ ఉంటాయి, రెండిట్లో ఆయనే. ఇది హిట్ అయింది, అది హిట్ అవ్వదు, నేను వన్న చిన్నలు లేదు, దానికి ఏ చిన్నలు లేదు, అయినా హిట్ అయింది. టైమింగ్ ఆయన మానసికంగా అయ్యో ఆ సినిమా పోయింది, కనీసం ఇదైనా మనం చెయ్యాలని మనసు పెట్టి చేశారు. ఇది దేనికైనా మనసు పెట్టి చేస్తారు, హిట్ అవ్వవు. పోళ్ళంత మంది మహానటులు ఉన్నారు, వాళ్ళు పైకి రాలా, వాళ్ళ దురదృష్టం. నేను అనుకుంటా ఆర్టిస్ట్గా కొంతమంది ఇష్టం ఏమి లేకపోయినా హిట్ అయిపోతారు, పేరు వచ్చేస్తారు రే, వాళ్ళు మంచి గొప్ప హీరో రా అని పేరు వచ్చిందంటే ఇంకా అదే. మీ మాటలను అర్థమవుతుంది చిరంజీవి గారి మీద ఉన్న మీకు అభిమానం. అయ్యో ఆయనతో నాలుగు సినిమాలు తీశా, కానీ నాకు మహాగర్వంగా ఉండేది అని అంతకుముందు నేను పెద్ద మహానటనే. మన సావిత్రి గారితో పోల్చేవాళ్ళు, సావిత్రి శ్రీజ విజయ నిర్మల్ గారిలో గారు డైరెక్ట్ చేయమనేవాళ్ళు సినిమాలు, చాలా సినిమాలు. మరి 2500 సార్లు ఉత్తమ నటిక ఇచ్చారంటే ఊరికే ఇవ్వరు కదా. ఇంత చీప్ కామెంట్స్ ఒకవేళ చూసిన అయినా నమ్మరు, నవ్వుకొని ఊరుకుంటారు, కానీ మన మనల్ని అడగలు అని నా ప్రగాఢ విశ్వాసం. ఈ కోవిడ్ తర్వాత ఆయన మానసికంగా మారిపోయారు. ఇదివరకు చిరంజీవికి హీరోకి ఇప్పుడు చిరంజీవికి చాలా తేడా ఉంది. ఈయన పరిపూర్ణమైన వ్యక్తి అయిన ఆ హీరో చిరంజీవి అని నేను మనసారా నమ్ముతున్నా. ఈ కామెంట్స్ కింద ఒరేయ్ నువ్వు కోర్టు పెట్టుకొని నాకు లాట్స్ ఇస్తావుగా అంది శ్యామలాని కింద రాసేసి పెట్టి ఫైన్ ఫోటో వేసి ఎవరైనా బాగుంటుంది గురి గారు, వాళ్ళకి ఏమొస్తుంది అది చూసి ఆయన నవ్వుకుంటారు కానీ నమ్మేసి నన్ను ఇలా అంటగా చూస్తారు దీని సంగతి, ఇది ఓల్డేజ్ హోమ్లో ఉందా చూస్తా ఎవరు ఎంత చేస్తాడు దాన్ని అని అనుకుంటారా. నేను అనుకుంటే ఆయన చిరంజీవే కాదు, ఆయన హీరోనే కాదు అనుకోని సంస్కారం వచ్చి అయ్యా మీరేం నమ్మకండి, మీకు కోపం వస్తే ఫోన్కి పట్టండి, నిజం తెలుసుకోండి. ప్రభుత్వంతో నాకు చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ. కానీ ఒకటి మాత్రం నేను మిమ్మల్ని అడగకుండా ఉండలేను బాబు చిరంజీవి గారు, మీరు కనుక టీవీ చూస్తే మీరేమన్నా అనండి, మీతో 4 సినిమాలు చేశారు, టాగులు ఛాలెంజ్ అని చేశారు, ఒక్క విషయం నేను బాధపడతా ఎప్పుడు బతుకున్నంత వరకు ఏంటో తెలుసండి, చిరంజీవి గారు లాంటి వ్యక్తి నా మీద అభిమానం చూపించిన తర్వాత కూడా నేను అందరి దగ్గర కన్నీళ్ళు పెట్టుకొని చెయ్యి చాపి బతికించండి అని అడగాల్సిన కర్మ ఎంత సిగ్గుగా ఉంటుంది నాకు. చిరంజీవి గారు లాంటి అభిమానం పొందిన తర్వాత ఆఫ్టర్ ఆల్ నేను ఎంత, నా బ్రతికెంత, మీ సంస్కారం ముందు, మీ వ్యక్తిత్వం ముందు, మీ డబ్బు ముందు, మీ యాక్టింగ్ ముందు, మీ ముందు ఆఫ్టర్ ఆల్ నా జీతం. నేను మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను కాపాడండి అని అడుక్కోవాలా? మీరు కాపాడేదా? ఒక్కసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించుకోండి, అదొక్కటే, కోపం తెచ్చుకోకండి, జారిపడండి చాతైతే, లేదంటే నవ్వుకొని కోసుకోండి. థ్యాంక్ యూ. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.